నమస్కారం. నా పేరు సీతాదేవి. నా వయసు 76 ఏళ్ళు. నాకు డిసెంబర్ 19 రోజు కొంచెం ఒంట్లో బాగుండలేదు, కాస్త నీరసంగా ఉన్నది. నీరసంగా ఉండి ఇంట్లో అందరూ, మా అమ్మాయి, మా అల్లుడు, మా పిల్లలందరూ కూడా ఇంట్లో బాగుంటుక టెస్ట్ చేయించుకుందాం అని టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళందరికీ కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయి, నాకైతే ఏమేమి సిమ్టమ్స్ లేవు. పోతే కొంచెం విరోచనాలు మనకు అయినాయి. సరే, ఒక రోజునే విరోచనాలు అయినాయి. దానికి అందరితో పాటు నేను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. వెంటనే డాక్టర్ గారి సలహా ప్రకారం వాళ్ళందరూ కూడా మందులు తీసుకుంటే వాళ్ళతో పాటు నేను మందులు తీసుకున్నాను. ఇంట్లో ఉండే 2 రోజులు తర్వాత వయసు పెద్దది కదా అని అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఊరికి టెస్ట్ చేయించుకుందామని వెళ్ళారు. వాళ్ళతో పాటు నన్ను తీసుకుని వెళ్ళారు. నన్ను అక్కడ అందరినీ అడ్మిట్ చేసుకున్నారు అక్కడే. కానీ నన్ను వయసు ఇచ్చే అక్కడ వాళ్ళతో పాటు ఉండకుండా సపరేట్గా నన్ను రూమ్లో అట్టే పెట్టారు. సపరేట్గా అట్టే పెట్టి 2 రోజులు అయిన తర్వాత నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళినా కొంచెం దగ్గుగా రావడం మొదలుపెట్టింది. వాళ్ళు వెంటనే నాకు ట్రీట్మెంట్ బాగానే చేశారు, ఇంజక్షన్. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టెంట్ చేశారు. ఇన్ని ఉన్నాయి కదా, అందుకోసం నాకు ఆక్సిజన్ పెట్టారు. మరి మధ్యాహ్నం 3 పూట్ల టెస్ట్ చేసి చూస్తూనే ఉన్నారు. మందులు నేను మామూలుగా మందులు వాడుకుంటూ ఉంటాను, ఆ మందులే కంటిన్యూ చేయమని చెప్పారు. ఇంట్లో వాడుకునే మందులే కంటిన్యూ చేయమన్నారు, చేశాను. కానీ నేను ధైర్యంగానే ఉన్నాను. మా పిల్లలు ఎవరు నాకు కనిపించలేదు. వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా సంగతి వాళ్ళకి తెలియదు. ఫోన్ చేద్దామన్నా నాకు ఫోన్ చేసి మాట్లాడటం, అక్కడ ఫోన్ కూడా ఎవరు పట్టుకొని చూసేవాళ్ళు కాదు, నెంబర్ ఇచ్చేవాళ్ళు కాదు. నాకేమో అవి చేయటం చేత జరిగాదు. సరే, ఎలాగో ఫోన్ చేసి మాట్లాడితే క్షేమం తెలిసేది. వీళ్ళు అందరూ ఎలా ఉన్నారా అని కాస్త బాధపడేదారు నేను. వీళ్ళైతే కాస్త భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండే, ఎట్లాగో ప్రాణం పోయేది. ఒక ఎప్పుడో ఒకసారి పోతుంది కదా, పోతే పోయిందిలే ప్రాణం. వాళ్ళంతా బాగున్నారా లేదా ఇప్పుడు అనుక్షణం బాధపడుతూ ఉండేదాన్ని. మనవరాలు ఎలా ఉందా, అల్లుడు ఎలా ఉన్నారా, కూతురు ఎలా ఉన్నదా, లేదా నాకు మనసులో మనవడు ఎలా ఉన్నాడా అని నాకు మనసులో బాధగా ఉండదు. నా గురించి నేనేం బాధపడేదాన్ని కాదు, ధైర్యంగానే ఉండేదాన్ని. ఉన్నా ఒకటే పోయినా ఒకటే పెద్ద అయ్యాయి కదా, నాదే ఉందిలే అనుకునేదాన్ని. ట్రీట్మెంట్ అది బాగానే చేసేవారు. షుగర్ టెస్టులు అవి చేస్తూ ఉండేవాళ్ళు. మందులు అవి కంటిన్యూ వేస్తున్నదాన్ని. కానీ అక్కడ ఫుడ్ మటుకు నాకు ఆహారం మటుకు సహించేది కాదు. నాకు ఎక్కువ ఆహారం సహించకపోవడంతో కాస్త నీరసంగా ఉండేది. ఆక్సిజన్ కూడా 2 రోజులు ఆక్సిజన్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఒక్కోసారి నాకైతే అర్థమయ్యేది కాదు. నాకు బాగానే ఉన్నా కదా, నాకెందుకు ఆక్సిజన్ పెడుతున్నారు, నాకెందుకు ఈ టెస్ట్లు అందుకు చేస్తున్నారు అని అడిగేదాన్ని ఉండవట్లేక. అలాగే నాకేమైనా లంగ్స్గా ఉన్న ప్రాబ్లం వచ్చిందా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని అడిగాను. ఒకసారి అడిగినా ఏం లేదమ్మా బాగానే ఉన్నారని అనేవాళ్ళు. చివరికి ఇంకా 2-3 రోజులు ఉందనగా నాకు కాస్త బీపీ ఎక్కువయ్యి కాస్త 2 సార్లు పట్టడం జరిగింది. దాంతో ఇంకా కాస్త వాళ్ళు ఇంకా కాస్త శ్రద్ధగా బాగానే చూశారు. హాస్పిటల్ ప్రవేశం లేదు, చాలా ఇదిగా చూశారు. అందులో పెద్దదాన్ని అవడంతో ఇంకా కాస్త జాగ్రత్తగా చూశారు. సరే, బయట వాళ్ళని ఎవరిని లోపల రానిచ్చేవాళ్ళు కాదు. అందుకోసం నాకెవరు కనిపించట్లేదనే కాస్త మనసులో అధైర్యంగా ఉండేది కాదు. మిగతా నా గురించి నాకైతే అధైర్యంగా అయి ఉండేది కాదు, ధైర్యంగానే ఉండేదాన్ని. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలంటే నువ్వు ఎలా చెప్తావు? అంటే అందరినీ ఇప్పుడు అందరు భయపడుతున్నారు కదా ఒక్కొక్కరు. నువ్వు ఏం సలహా? ధైర్యంగా ఉంటే మంచిది. హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగున్నది అని ధైర్యంగా ఉంటే వాళ్ళతో నేను సహకరించే, డాక్టర్లు ఇచ్చే మందులకి, ఇంజక్షన్లకి నేను సహకరించేదాన్ని. ఉద్దరు ఏం గొడవ చేసేదాన్ని కాదు, నేను ధైర్యంగానే ఉన్నాను. మీరు కూడా అలాగే ధైర్యంగా ఉండి నిబ్బరంతో ఉంటే మనం ఎలాంటి రోగాన్నైనా జయించవచ్చు. మీరు అధైర్యపడద్దు అని నా యొక్క మనవి.